హలో అంకుల్, చెప్పండి అంకుల్. ఏం చెప్పుడు చూసినావా స్టేట్మెంట్? అది వాట్సాప్ లో అట్లా ఇచ్చారు కానీ అంకుల్, ఆ వీడియో మీరు పూర్తిగా చూడండి ఒకసారి. నేను చూసాను సముద్రానికి తిరుగుతున్న వందల మంది వెహికల్ తీసుకొని అంకుల్. వాడు 100 సార్లు ఇప్పటికి ఈ వీడియో కాదు 100 సార్లు తిట్టింది నన్ను. నెల రోజులు ఒప్పుకో బట్టి ఇప్పుడు 100 కార్లలో తిరుగుతున్నా వాళ్ళ సముద్రానికి. నిన్ను కూడా చంపుతారు, నీ హాస్పిటల్ కూడా కొనగొడతారు. నాకు లక్షల మంది బతికించారు. నేను వాళ్ళు ఎంత ధైర్యం నిన్న మన పార్టీలోకి వచ్చి వాడిని వదిలిపెట్టారు. నేను చెప్తాను, నీకు వార్నింగ్ ఇస్తున్నా, నేను ఆపవని వాడుకు క్షమించమని చెప్పి నా పేరు తీసుకొని 100 స్టేట్మెంట్ ఇచ్చింది. ఓపిక పట్టి అందరూ ఏం అంటారు అండి సార్? మొత్తం కాదు ఇక, నువ్వేమో ఏమనొద్దు అంటున్నావు. మేము వెళ్ళాం బయటికి, ఏడు చెప్తారు చంపేస్తా ఉంటున్నాను. నాతో కాదు, వాడు క్షమాపణ చెప్పకపోతే వారు చంపేస్తారు. అసలు 100 వీడియోలు డైరెక్ట్ పేరు పెట్టి 100 సార్లు తిట్టింది వాడు. ఇప్పుడు ఒక బ్యాచ్ వెళ్ళింది, నిన్ను కూడా చంపుతారు చెప్తున్నారు. నీ హాస్పిటల్ నడవదు. నాకు 125 ఏళ్ళ లక్షల మంది బతికించిన నేను వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నా. నేను ఫోన్ చేసి చెప్పు కానీ, అరే కానీ పార్టీ ఉన్నారా, ఇంటి పార్టీ అయిందిరా, కౌన్సిలర్ గెలవ. ఆయన ఎంత పెద్ద లీడరు, వాడు జైల్లో పడితే నేను ఒక్కరిని పోయిన ఓడి పోలే. అప్పుడు చెప్పాలి దగ్గర వారం కంటికి ఉన్నాడు వాడు. వారికే తెలియాలి, చాలా సీరియస్ అయిన అంశం అది. హాస్పిటల్ బాంబులతో పేల్చిస్తావు, 100 మందిని కూడా తిరుగుతున్నారు అని చెప్పేసి భాష వదిలితో ఇది ఎవరిని బెదిరిస్తానికో నాకే తెలియదు. మాట్లాడతాను, నేను కూడా మీ పార్టీతో కూడా మాట్లాడతా ఉన్నా, మిగతా సంఘాలతో కూడా వ్యక్తితో కూడా మాట్లాడతా ఉన్నా. నాపై ఉన్న వ్యక్తిగతంగా చెప్పలేని భాషలో నకరికల్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అదే పనిగా 3 మాసాలుగా సందర్భం వచ్చినప్పుడల్లా మీకు కొన్ని పాయింట్ ఫొటోస్ చూపించాను. దాంట్లో ఏ విధంగా నన్ను అన్నదాని భాషలు అంటున్నాను, అది అడగడానికి మాత్రమే ఫోన్ చేశాను. ఫోన్ చేసిన సందర్భంలో మీరు క్యాప్షన్ చూడొద్దు, లోపల మైకి చూడాలన్నప్పుడు కొద్దిగా భావోద్వేగం గురై మాట్లాడాను తప్ప నాకు ఎవరిని తిట్టే అలవాటు లేదు. డాక్టర్ చంద్రశుధాకర్ వ్యక్తిగతంగా నేను వేరే పార్టీకి నష్టం చేస్తున్నాను 100% ప్రశ్నిస్తాను. ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ వచ్చిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నష్టం జరిగితే ఉద్యమకారులు కూడా నష్టమని భావిస్తా ఉన్నా. కాబట్టి నేనంట ఆయన చెప్పినటువంటిది ఏదైనా అంత అద్భుతమైన వీడియో ఏమన్నా ఉంటే వెంబడే వాట్సాప్ గ్రూప్లో ఆయన కూడా షేర్ చేయమని చెప్పింది. నిజంగానే వారు తిట్టే పద్ధతి లోపల అంత ఆక్రోశానికి ఆగ్రహానికి గురయ్యేంత సీరియస్ నేను మాట్లాడితే చెప్పమని చెప్పింది. నేను ఓపెన్గా ఆయనతో అవ్వాలని ఇవ్వాలని కూడా పార్టీకి నష్టం లేదని అప్పీల్ చేసినా ఇప్పుడు కూడా చేస్తా, 100% నాకు హక్కు ఉన్నది. దీనికి వీడియో చూసినవారు నువ్వు అని చెప్పి భాష ఏదైతే ఉన్నదో అది దానికి ఎట్లా ఉంటుంది ఏంటి కార్యక్రమాలు పరిణామాలను కూడా సమీక్షించుకొని చెప్తాను. నన్ను రోజు 3 మాసాలుగా సోషల్ మీడియా వేదికగా నేను ఎక్కడ రియాక్ట్ కాదు, నా మీద పోస్టర్ లేచి పోయిన నేను అదే నగరకల్ ప్రాంతంలో ఇప్పుడు చెప్పిన వ్యక్తే దాని వెనుక ఉందని చెప్పి తెలుసు. అప్పుడు మా వాళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చుకోరు, నేను ఏమని చెప్పలేదు. నిన్న నేను ఆ అబ్బాయి నాకు చదివిస్తాను కాబట్టి అడగడానికి ఫోన్ చేస్తే మీరు అది చూడొద్దు, మీరు హెడ్డింగ్ చూడొద్దు, లోపల చూడండి నేను మాట్లాడినప్పుడు కొద్దిగా భావోద్వేగం చూడలేదు. ఎందుకంటే ఎవరైనా హెడ్డింగే చూస్తారు, ప్రతి వాట్సాప్ లోపల పోయి చూడరు. ఆ హెడ్డింగ్ అంతా నీచంగా ఉన్నది అడుగుతాను మాట్లాడినప్పుడు నేను ముందు మాట్లాడిన పాయింట్ కట్ చేసి నేను దూషించడం పెట్టాం. నేను వేరే తీరుగా అర్థం చేసుకోవద్దని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా ఇట్లాంటి వాళ్ళకు విత్తనం కొనసాగుతున్న పాటలు అనేవి కూడా ప్రశ్నార్థకం. అందుకోసం చాలా విషయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు ఆడియో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో ఒక తీవ్రమైన అంతర్మోదనానికి చర్చకు దారితీసేటువంటి ఇది మా వైపు నుంచి ఏ విధమైన కబుర్లు లేవు. రేవంత్ రెడ్డి గారు నేను పలు సందర్భంలో పాదయాత్ర చేసిన సందర్భంలో మాట్లాడే అంశాలు ఏదైతే అవన్నీ కూడా పార్టీని పరిరక్షించుకోవడం తప్ప వెంకటరెడ్డి వ్యక్తిగతంగా తిట్టింది. మీరు మీ టికెట్ కోసమో మీ రాజకీయాల కోసమో మీకు నచ్చిన నాయకులు దగ్గర నన్ను వెంకటరెడ్డి గారిని తిప్పితే నాకు టికెట్ వస్తుందని చెప్పి ఇట్లా నన్ను వేధించడం మంచి పద్ధతి కాదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంతటితో దీన్ని ముగిద్దాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన దానికి ఏ క్షమాపణతో కూడా పరిష్కారం కాదు. పార్టీ ఏం చెప్తా నేను చెప్తా, నా వైపు నుంచి నేను చెప్పినట్టే నేను చెప్తా. వారికి నచ్చిన నాయకులను వాళ్ళ దగ్గర గుర్తింపు పొందాలని చెప్పి నన్ను దూషించడం మంచి పద్ధతి కాదు. మీరు మానుకోండి, మీ చేతిలో మీకు ఏమైనా సాయం కావాలో నాకే రండి, సాయం చేస్తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి
ఒక్కటే చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నయీం లాంటి కరడు కట్టడం నేరస్తుడే నన్ను ఏం చేయలేకపోయాడు. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేయగలిగింది ఏం లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడే మాటలు ఎవరి ప్రయోజనాల కోసం కూడా చెప్పాలి.